శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. ఎవరి జీవితంలోనైనా సరే నక్షత్ర దోషములు, గ్రహ దోషములు, అలాగే ప్రధానంగా రాహుదోషము, కేతుదోషము, కుజదోషము, సర్పదోషము, నాగదోషము, కాలసర్పదోషము, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నివారణ కొరకు కళ్యాణ దోషాలు అంటే వివాహం కావడానికి ఆలస్యం అవ్వడం, ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి రాకపోవడం, వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య అనేక రకాలుగా మనస్పర్ధలు రావడం, అలాగే వారి జీవితంలో అనుకోని విధంగా దుష్పరిణామాలు ఎదురయ్యి మనశ్శాంతి లేకపోవడము, ఇలాంటి కొన్ని రకాల సమస్యల కొరకు మనకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అమోఘమైన శక్తివంతమైనటువంటి పూజ నాగభైరవ దీపారాధన, నాగభైరవ దీప పూజ. ఈ యొక్క పూజ కావలసినటువంటి ప్రధానం. ఇది యొక్క మన క్షేత్రంలో ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య రోజులలో ఈ యొక్క పూజ జరుగుతూ ఉంటుంది. దీనికి కావలసినటువంటి పదార్థాలు ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటే కనుక దానికి కావలసినటువంటి ఒకటి ఎరుపు రంగు దారము, మీ ఇంట్లో ఉండేటటువంటి కాలచక్ర ఫోటో కానీ లేదంటే ఏదైనా పెండెంట్ కానీ, అలాగే సింధూరం కావాలి ఆ యొక్క పూజకు, అలాగే ఎండు కొబ్బరి కావాలి, అలాగే నవధాన్యాలు కావాలి, ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి కావాల్సినటువంటి ప్రధానమైన అసలైనటువంటి ఒరిజినల్ ఆవు నెయ్యిని సంపాదించుకోండి. అలాగే ఒత్తి, ఆవు నెయ్యి ఒత్తి రెండు ఒత్తులను తీసుకోండి. రెండు ఒత్తులను కూడా సర్పాకారంగా తిప్పి ఈ విధంగా కలిపి దీపారాధన చేయాలి. ముందుగా స్నానం ఆచరించి, అలాగే మీరు ఒకవేళ మన మఠంలో చేసుకుంటే గనక నదిలో కాళ్ళు చేతులు ప్రక్షాళన చేసుకుని కొద్దిగా జలాన్ని శిరస్సు పైన జరుదుకొని నదీ తీరాన స్వామివారికి అభిముఖంగా కూర్చొని మీ యొక్క పేరు, మీ యొక్క గోత్రము చెప్పుకొని మీ యొక్క కోరికను మనసు లోపల తలుచుకుంటూ ముందుగా స్వామివారి యొక్క పెండెంట్ను, రక్షను, అలాగే స్వామివారి మంత్రం జపిస్తూ సింధూరంతో పూజ చేయాలి. తరువాత నవగ్రహ ధాన్యాలను కొద్ది కొద్దిగా మృగముద్ర అంటే బొటన వేలు, ఉంగరం వేలు, మధ్యవేలు కలిపి మూడు వేళ్లతోనూ కూడా కొన్ని కొన్ని ధాన్యాలను తీసుకుని ఆ యొక్క ఎండు కొబ్బరిలో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి. ఇది చేసేటప్పుడు తప్పకుండా ఆ యొక్క స్వామివారి యొక్క మంత్రం ఖచ్చితంగా జపం చేసుకుని ఈ యొక్క ధాన్యాలను కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి. తదుపరి ఆ యొక్క నవధాన్యాల మధ్యలో కొద్దిగా ఆవు నెయ్యను వేసి మీరు ఇందాక ముందు తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఒత్తులను ఒక ఒత్తిగా తయారు చేసి మధ్యలో వేయాలి. అది మన క్షేత్రంలో అయితే ఏక ఒత్తి అనేది ఇవ్వబడుతుంది. ఆ యొక్క నవధాన్యాల మధ్యలో ఆవు నెయ్యి ఒత్తిని వేసి మీరే స్వయంగా వెలిగించి ఆ యొక్క స్వామివారికి మీరే ఒక్కసారి సమర్పించిన తర్వాత మీరు దగ్గరలో ఉన్నటువంటి హోమగుండంలో, హోమ పాత్రలో ఆ యొక్క కొబ్బరిని, నవధాన్యాలను కూడా వేయాల్సి వస్తుంది. ఆ తదుపరి ఆ యొక్క సింధూరాన్ని మీరు ఒక పేపర్లో కట్టుకుని మీరు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఆ యొక్క పెండెంట్ను కూడా మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు, రక్షణ మీరు ధరించవచ్చు. ఒకసారి ఈ యొక్క నాగభైరవ దీప పూజ, నాగభైరవ పూజ చేసిన తర్వాత ఇంక మీ జీవితంలో రాహుగ్రహ సంబంధమైనటువంటి దోషములన్నీ పూర్తిగా నివారించబడతాయి. దీనికి సంబంధించినటువంటి మంత్రము, ప్రధానమైనటువంటి మంత్రం మనకి ఈ యొక్క మానసాదేవి మంత్రము. ఓం హ్రీం భటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు భటుకాయ హ్రీం ఓం హ్రీం శ్రీం నమో నాగేశ్వరి మానసాదేవ్యై స్వాహ. ఈ యొక్క మంత్రం అందరూ వివాహం కావలసినటువంటి వాళ్ళు, ఉత్తమ జీవిత భాగస్వామి కావాలనుకునేవారు, రాహుకేతు దోషములున్నవారు, సర్పదోషములున్నవారు, అలాగే వివాహానికి సంబంధించిన ఆలస్యం అవుతున్నటువంటి వారు, ఉత్తమ సంతానం కొరకు, సంతానం అభివృద్ధి చెందడానికి, మేధావృద్ధి పెరగడానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అరిష్టాలను పోగొట్టుకోవడానికి ఉత్తమోత్తమమైనటువంటి పూజ ఈ యొక్క కాలభైరవ పూజ, నాగభైరవ పూజ. ఈ యొక్క మంత్రం ఒకసారి మరలా మీరు జపం చేయాలి. ఆ రోజంతా ఈ పూజ చేసిన నాడు తప్పకుండా ఆ యొక్క మంత్రం మనసు లోపల నిత్యం స్మరిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక మాల జపం చేయండి. ఉత్తమమైన జీవిత భాగస్వామిని పొందడానికి, సమస్తమైన అరిష్టాలను పోగొట్టుకోవడానికి, మన జీవితంలో వచ్చే సమస్తమైన నాగదోషాలను పోగొట్టుకునేటటువంటి అత్యంత ఉత్తమమైన శక్తివంతమైనటువంటి మహామంత్రం ఇది. ఓం హ్రీం భటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు భటుకాయ హ్రీం ఓం హ్రీం శ్రీం నమో నాగేశ్వరి మనసా దేవ్యై స్వాహ.
ఓం హ్రీం బటకాయ పదుద్ధారణాయ కురుకుర బటకాయ హ్రీం ఓం హ్రీం శ్రీం నమో నాగేశ్వరి మానసాదేవ్యే స్వాహ. ఈ విధమైనటువంటి మంత్రాన్ని మీరు 3 మాలలు ఖచ్చితంగా జపం చేయాలి. జపం చేసిన తర్వాత అదే మన క్షేత్రంలో అయితే గనక ఈ యొక్క యాపదుద్ధారణాయ కురుకురబటకాయ హ్రీం ఓం అని ఒక్కసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్టుకు సమర్పించిన తర్వాత ప్రధానమైనటువంటి ఈ యొక్క అగ్నిపాత్రలో సమర్పించి మీరు నమస్కారం చేసుకోవచ్చు. ఈ విధంగా మన మఠంలో అయితే మీరు ఈ యొక్క పూజను చేసుకోవచ్చు. ఇది ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉంటుంది. ఇక్కడితో ఈ పూజ అయింది. మీరు పూజ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఆ యొక్క డాలర్, స్వామివారికి సంబంధించినటువంటి డాలర్ ఇది. ఈ డాలర్ మీరు ఇంటికి తీసుకుని వెళ్ళి పిల్లల మెడలో కానీ ఎవరికైతే ఈ యొక్క రాహు సంబంధించినటువంటి దోషము అలాగే నాగ సంబంధిత దోషం ఉందో వారి మెడలో ధరించవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క రక్ష ఏదైతే ఉందో ఈ రక్షను మీరు ఇంటికి తీసుకుని వెళ్ళి మీరు చేతికి ధరించవచ్చు. ఈ యొక్క సింధూరాన్ని మొత్తం అంతా కూడా మీరు ప్రతిరోజు కూడా ఆ యొక్క సింధూరాన్ని ధరించాల్సి వస్తుంది. ఇది మన మఠంలో జరిగేటటువంటి అత్యుత్తమమైనటువంటి పూజా విధానం. మీరే స్వయంగా చేసుకోవచ్చు. మీ గృహంలో చేస్తే మాత్రము ఈ విధంగా రక్ష ఉండదు కాబట్టి మీకు దారంతో చేసుకోవచ్చు. ఈ యొక్క పెండెంట్ ఉండదు కాబట్టి ఈ యొక్క కాలచక్ర పూజా ఫోటో ప్రతి గృహంలో ఉంది. ఈ యొక్క ఫోటో పెట్టి చేసుకోవచ్చు. ఈ ఫోటో మీ పూజ అయిన తర్వాత దీన్ని మరలా మీ ఇంటి యొక్క సింహద్వారానికి వేలాడ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది యొక్క పూజా విధానము. మీ అందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుగాక. శుభం భవతు.